అందరికీ నమస్కారం అండి. త్రివిక్రమ్తో ఎప్పుడో ఎప్పటి నుంచో చేయాలని కోరిక. ఇంతకంటే క్రూరంగా నన్ను ఎవడో చూపించలేడండి ఒక త్రివిక్రమ్ తప్పితే. బసిరెడ్డి అనే క్యారెక్టర్ ఇవాళ మారుమూల విలేజెస్లోకి వెళ్ళిపోయిందంటే థ్యాంక్స్ త్రివిక్రమ్, మా తారక్ అండ్ ద హోల్ టీమ్. అరవింద సమేత గురించి అందరూ మాట్లాడేశామండి, దాని సక్సెస్ అందరూ చూశారు. దాని ముందే అందరం చెప్పేశాం సినిమా ఎరగొట్టేస్తుందని, ఎరగొట్టేస్తుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడటానికి ఏం లేదండి, ఇంకా మీరే చెప్పేశారు. అందరు టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి వన్స్ అగైన్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ పూజ ఇందాకే అంది రాక్ స్టార్ అని నన్నంది. తను వచ్చి చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి షూటింగ్ చేసి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుందండి. రాక్ స్టార్ ఎవరండి? పూజా హెగ్డే అవుతుంది. ఐఎమ్ జస్ట్ కిడింగ్, షీఈస్ అ వెరీ స్వీట్ గర్ల్. And all the artists, once again, I'll have to appreciate the whole film and the artists. Sunday rendu vishayalu cheppadalchukunnanandi, tappulu unte shaminchali, daichesi venandi. Na career 2010 lo hero ga na career aipoyindi. 2012 lo మా బాలయ్య బాబుతో లెజెండ్ జితేంద్ర క్యారెక్టరు, ఇద్దరిలోనూ ఒకే లక్షణం కనపడిందండి నాకు, తారక్లోను బాలయ్య బాబులోను. బాబు నాతో అన్న అంటే క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రతి నాయకుడు నాయకుడు అనే టాపిక్ ఆయన ఎత్తాడు ఫస్ట్. క్యారెక్టర్ బాగుండాలి, బాబుది చాలా బాగుండాలి అనేది ఆయన పర్టికులర్గా బాగా స్ట్రెస్ చేశారు. అదే తారక్ కూడా చేశాడు ఈ పర్టికులర్ సినిమాకి. అది కాకుండా ఆయనకి నాకు ఒక విషయం మా ఇద్దరికి తెలుసు అంటే నేను బయటికి కూడా చెప్పలేను. నాకు తెలియకుండా ఒక మంచి పని కూడా చేశారు ఆయన. అలాగే తారక్తో కూడా కొన్ని విషయాల్లో ఒక సిచ్యువేషన్లో నేను ఇంటికి వెళ్ళాల్సిన టైంలో సరే వద్దు తారక్తో కాసేపు కూర్చుందామని కూర్చుంటే నాకు చాలా మంచి విషయం జరిగింది. త్రివిక్రమ్ తారక్ రూమ్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ నేను బయటికి చెప్పుకోలేనండి. ఒక ఏమను ఒక విషయం చెప్తాను, ఎవరు ఏమనుకోవద్దు. నాన్నక ప్రేమతో చేసేటప్పుడు అండి ఒక తారక్కి నాకు చిన్న డిస్కషన్ వచ్చిందండి. తారక్, నాకు నిన్ను బాలయ్య బాబుని ఒక స్టేజ్ మీద చూడాలని ఉంది. ఇమ్మీడియట్గా తారక్ రియాక్షన్ ఏంటంటే, బాబు ఆయన నా బాబాయ్ బాబు, ఆయన అంటే నాకు ప్రేమ, నాకు ఇష్టం బాబు ఆయన అంటే అని. నేను ఎప్పుడు ఏ యాక్టర్తోనూ ఫోటో దిగలేదండి, వాళ్ళు కావాలని దిగానండి. అందుకని వాళ్ళిద్దరితో దిగాలని దిగానండి, మనస్ఫూర్తిగా దిగింది వాళ్ళతో. ఇవాళ నాకు సినిమాలు వస్తాయి పోతాయండి. అరవింద సమేత మంచి పేరు వచ్చింది, సినిమా సూపర్ హిట్ అవుతుంది. కానీ నందమూరి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ అండి. వాళ్ళ అభిమానులు అందరూ గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఉండాలి, చక్కగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునే మనసుతో చెప్పాను. ఇవాళ సినిమా సెలబ్రేషన్ అలా వస్తే అండి, అసలైన దసరా దీపావళి ఇక్కడ చూస్తున్నామండి ఇవాళ. థ్యాంక్ యూ.